దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. దయచేసి గమనించండి, ప్రతి బుధవారము శనివారము గూగుల్ మీట్ జరుగుతుందండి. ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో మేము పెడుతున్నటువంటి సందేశాలు వింటున్నారు. ప్రతి వారము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఆ సందేశాల ద్వారా. తప్పకుండా మీలో ఆసక్తి కలిగిన వారు ఆ గూగుల్ మీట్ని కూడా సద్వినియోగపరచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. కొంతమందికి తెలియట్లేదు గూగుల్ మీట్ అంటే ఏంటి అని. మీరు ప్లేస్టోర్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి గూగుల్ మీట్ అని మీరు టైప్ చేస్తే అక్కడ మీకు ఆ యాప్ కనపడుతుంది, గూగుల్ మీట్ అనే యాప్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లో, అది ఫ్రీగానే వస్తుంది. దానికే మీరు డబ్బులు కట్టక్కర్లేదు. ఆ ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే నేను మీకు వాట్సాప్లో ఈ యొక్క గూగుల్ మీట్ లింక్ని నేను మీకు పంపిస్తాను. ఆ లింక్ని మీరు ఒక్కసారి క్లిక్ చేశారంటే ఆ ఒక్క గూగుల్ మీట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతి బుధవారము శనివారం రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఈ యొక్క గూగుల్ మీట్ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ గూగుల్ మీట్లో చెప్పబడుతున్నటువంటి సందేశాలు ఆడియో రూపంలో మేము అప్లోడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు గూగుల్ మీట్లో విననట్లయితే యూట్యూబ్లో మీరు ఈ ఆడియో మెసేజ్లైనా కనీసం వింటూ ఉండండి, బలపడతారు. హల్లెలూయా. మరి ఈ పరిచర్య కోసము ఎంతమంది ప్రార్థిస్తున్నారు? దయచేసి ఒక్క 5 మినిట్స్ మా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకెంతో శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఇలాంటి ఎండిపోయినటువంటి ప్రాంతాల్లో పరిచర్య చేయటం అనేది ఎంతో సవాలకరమైనటువంటి విషయము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలాంటి ప్రాంతాల్లో మేము చర్చ్ అనేది నిర్మించడం జరిగింది. అనేక సవాళ్ళు పోరాటాల మధ్యలో ఇక్కడ మేము చర్చ్ ఏర్పాటు చేశాము. చాలామంది అనుకుంటున్నారు పంజాబ్ అంటే చాలామంది విశ్వాసులు ఉంటారు, చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, వీరు మంచి ప్రాంతానికి వెళ్ళి కూడా ఇంకా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చేమో. పంజాబ్లో కేవలము 2 ఊర్లలో మాత్రమే ఎక్కువగా క్రైస్తవ్యత్వం ఉందండి. అది ఒకటి జలంధరు, ఒకటి అమృత్సర్. ఈ 2 ఊర్లు తప్పితే ఇంకా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా క్రైస్తవ్యం అనేది లేదు. మేము చండీగఢ్కి దగ్గరలో ఉంటాము. సో ఈ యొక్క ప్రాంతంలో చాలా అరుదుగా ఉన్నారు క్రైస్తవులు. వారు కూడా అటు ఇటుగా ఉన్నటువంటి క్రైస్తవులు. కాబట్టి ఈ ప్రాంతంలో క్రైస్తవులన్నా క్రీస్తుని నమ్ముచున్న వారన్నా అసలు మర్యాద అనేది ఉండదు. ఇక్కడ అంతగా ప్రోత్సహించరు. మరి ఈ ప్రాంతంలో మేము నిలబడి చేస్తున్నామంటే అది కేవలము ప్రభు యొక్క మహాకృప మాత్రమే అని చెప్పాలి. కాబట్టి ఇది వింటున్న మీరు భారం కలిగి ఇక్కడ ఈ పంజాబ్లో ఇంకా పూర్తిగా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు ఉండాలి, నిజమైన క్రైస్తవ్యం ఇక్కడ జరగాలి అని, మా కోసము ఇక్కడ జరుగుతున్నటువంటి సేవల కోసము తప్పకుండా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన సౌత్ ఇండియాలో ఉన్నంతగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, దేవుని పట్ల ప్రేమ అనేది ఇక్కడ అరుదండి. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ పరిచర్యలో కొన్ని నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. మీకు గత 6-7 నెలలుగా మేము చెప్తూనే ఉన్నాము. ఈ విధంగా చెప్తున్నందుకు దయచేసి మా గురించి తప్పుగా అనుకోకండి. వీళ్ళు ఎప్పుడు వీడియో చేస్తున్నా సరే ఈ విషయాలే చెప్తారు ఏంటి అని. మేము ఏ సంస్థతోనూ టైప్ అవ్వలేదు. అందుకోసమే మేము మీకు మాత్రమే మా యొక్క ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటున్నాము. స్వచ్ఛందంగా ఈ ప్రాంతంలో నిలబడి చేస్తున్నాము. కేవలము మీలాంటి వారి ప్రార్థన సపోర్ట్ వల్ల మాత్రమే. అందును బట్టి ప్రభువుకే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో ఇంకా పార్కింగ్ రోడ్ వేయాలి, కాంపౌండ్ వాళ్ళు ఇంకా మేము కట్టలేదండి. అలాగే ఒక సెక్యూరిటీ రూమ్ కూడా ఉండాలని ఆశపడుతున్నాము. చాలా పనులు ఉన్నాయి, చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మేము కేవలము మందిరం అంటే ఒక 4 గోడలు కట్టి ఒక చిన్న షెడ్ వేసి ప్రస్తుతానికి ఒక చిన్న ప్రేయర్ హాల్ లాగా కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాం, అంతేనండి. ఇంకా సరౌండింగ్స్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఏం జరగలేదు. కేవలం ఒక చిన్న గేటు పెట్టాము ముందు, అంతే. మిగిలిందంతా ఓపెన్ వదిలేసాం. మీరు కావాలంటే వీడియోస్లో చూడొచ్చు. సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. సో మీరు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఇక్కడ జరగాల్సినటువంటి నిర్మాణ పనుల కోసము. ఇది పొలాల్లో ఉంది కాబట్టి కొంచెము
కేర్ తీసుకోవాలి ఈ యొక్క మందిరం విషయంలో. అందుకోసమే మీకు మరలా ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. దయచేసి మా గురించి తప్పుగా అనుకోవద్దు, అలాంటి ఉద్దేశం లేదు. మా సొంత అవసరాలకి మేము ఎప్పుడూ ఎవరిని చేయి చాపి ఒక రూపాయి కూడా అడగమండి. దేవుడే మా యొక్క ప్రతి అవసరాన్ని ఇప్పటివరకు చూస్తున్నారు. ప్రభువు నిమిత్తము, ఆయన రాజ్యం నిమిత్తమే మేము అడుగుతున్నాము. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా గమనించండి. ఈ పని కోసము ఎంత బడ్జెట్ అవుతుంది, దీనికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఇవ్వబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ అయినా పెట్టచ్చు, లేకపోతే మాకు కాల్ చేసినా సరే మేము మీకు ఆ వివరాలన్నీ మీకు చెప్తామండి. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాము. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. ద్రాక్షవల్లి నేను. ఒక చెట్టు చక్కగా ఫలాలు ఫలిస్తుందంటే, పూలు పూస్తున్నాయంటే, ఆ చెట్టు జీవం కలిగి ఉంది అని మనకు అర్థమవుతుందండి. ఆ విధంగా ఫలాలు ఫలించాలన్నా, పూలు పూయాలన్నా సరే ఆ చెట్టు యొక్క కొమ్మలు ఆ చెట్టు యొక్క కాండానికి అంటుకొని ఉన్నప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది. అవునండి, ఆ చెట్టుకి మనము నీరు పోస్తున్నప్పుడు ఆ కాండంలో నుండి ఆ కొన్ని పోషకాలు ఈ కొమ్మలలోకి స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయ్యి ఈ కొమ్మల్లో నుండి పూలు ఫలాలు అనేవి మనకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కొమ్మ ఈ కాండానికి సపరేట్ అయిపోతుందో, బయటికి వెళ్ళిపోతుందో, ఇంకా కొమ్మ ఫలించడం అనేది ఉండదు. అవునండి, ఇంకా అది ఎండిపోయిన స్థితిలో వెళ్ళిపోతుంది, తర్వాత అగ్నిలో పారవేయబడుతుంది. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలి యొక్క జీవితము కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది. ఎవరైతే క్రీస్తు అనే ఒక కాండానికి అంటు కట్టబడి ఉంటారో, ఆనుకుని ఉంటారో, క్రీస్తులో ఉన్నటువంటి ఆ జీవము, క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఒక బలము, దేవునిలో ఉన్నటువంటి నిత్య జీవపు ఓటలు అన్నీ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది. మనము ఎప్పుడైతే క్రీస్తుకి అంటుకుని ఉంటామో, క్రీస్తుతో మనము అంటు కట్టబడి ఉంటామో, అప్పుడు క్రీస్తులో ఉన్నవన్నీ మనలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనము ఎండిపోయిన వారుగా ఉంటామా, జీవం కలిగిన వారుగా ఉంటామా చెప్పాలి. ఎండిపోయిన వారుగా ఉంటామా, జీవం కలిగిన వారుగా ఉంటామా? జీవం కలిగిన వారుగా ఉంటాము. మనలో నుండి ఎప్పుడు కూడా జీవం కలిగించు మాటలే వస్తాయి. మన పక్కన ఎవ్వరు కూర్చున్నా సరే వాళ్ళు సంతోషంగా మనం చెప్పే మాటలు వింటారు. వాళ్ళు ఎంత బాధలో మన దగ్గరకు వచ్చినా సరే వాళ్ళని మనము ఆదరించే మాటలు ద్వారా వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోతారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు నేనేమి మాట్లాడనండి, నేనేమి సమాధానం చెప్పను, జస్ట్ వాళ్ళ నా మొహం చూసి వాళ్ళ బాధలన్నీ చెప్పడం స్టార్ట్ చేసేవారు. చిన్నప్పటి నుండి, నా చిన్నప్పటి నుండి నేను జరిగిన విషయాలు చెప్తున్నానండి ఇవి. అంటే నేను ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోకుండా ఉన్నప్పటి నుండే, నా స్కూలింగ్ నుంచి నేను చెప్తున్నాను. నా స్కూల్లో కూడా నేను ఒక నా బెంచ్లో పక్కన నా ఫ్రెండ్ ఎవరైనా కూర్చుంటే, ఆమె మొట్టమొదటిసారి నాకు పరిచయం అయినా సరే వచ్చి కాసేపు ఒక 5 మినిట్స్కే 10 మినిట్స్కే నాతో పరిచయం చేసుకుని వాళ్ళ కష్టమంతా, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, పర్సనల్గా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ నాతో షేర్ చేసుకునేవారండి. ఎవరితో చెప్పుకునేవారు కాదు, నాతో మాట్లాడేవారు. నేను చెప్పే 2-3 మాటలకే వాళ్ళు ఇంప్రెస్ అయిపోవడము, నువ్వు చెప్తుంటే చాలా బాగుంది, నాకు చాలా ఎక్కడ లేని ఆనందం వస్తుంది, ఎక్కడ లేని హుషారు వస్తుంది నాకు అని అనేవారు. నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో, బైబిల్ చదవడం స్టార్ట్ చేశానో, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుండి ఆ జీవం కలిగినటువంటి మాటలను నేను ఎప్పుడైతే రుచి చూడడం ప్రారంభించానో, అప్పుడు నా మాటలు ఇంకా 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 అనేకుల్ని ఆదరించడము ప్రారంభించాయి. ఏమీ తెలియనప్పుడే ప్రభు నా యొక్క మాటలను వాడుకుంటే, దేవుని ఎరిగిన తర్వాత, దేవునితో అంటుకట్టబడిన తర్వాత ఇంకా ఎక్కువగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడము జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు అనేకులు సమృద్ధిలో కన్నా లేములో ఎక్కువ జీవిస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి యొక్క నడత ద్వారా అనేకులు బాధపడుతున్నారు. చూడండి, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేక మంది గృహాల్లోనే ఇంకా ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు లేవు, ఇంకా అప్పుల బాధల్లోనే ఉంటున్నారు చాలామంది.
ఇంకా త్రాగుడు అనే సమస్యల్లోనే ఉంటున్నారు. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు, నా భర్త తాగుతాడమ్మా, నా భార్య నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందమ్మా, మా కోడలు మా మాట వినకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా, ఇలా అనేకమైనటువంటి బాధలు చెప్తూ ఉంటారండి. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే క్రీస్తుతో అంటుకట్టబడనందువల్ల, క్రీస్తులో మీరు జీవాన్ని పొందుకోకపోవడం వల్ల మీ లైఫ్లో ఆ సమృద్ధిని మీరు అనుభవించలేకపోతున్నారు. క్రీస్తులో సమృద్ధి ఉంది, క్రీస్తులో ఆశీర్వాదం ఉంది, క్రీస్తులో దీవెన ఉంది. అంటే సిస్టర్ అసలు ఏ కష్టాలు రావా, ఎలాంటి శ్రమలు ఉండవా అని మీరు అంటారేమో. లేదండి, శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ మనకు వస్తాయి. అయినా సరే అవన్నీ తట్టుకొని నిలబడే శక్తిని, అలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఫలించే జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనలో నిలబడిన వారికి అనుగ్రహిస్తారంట. హల్లెలూయా. ఈరోజు ఎన్ని కష్టాలు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగ మీకు విభిన్నంగా ఉన్నా సరే, క్రీస్తులో, క్రీస్తుతో, క్రీస్తు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో సమృద్ధి ఉంటుందంట. ఇరుకులో విశాలత, కరువులో సమృద్ధి అనేది మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. సెయింట్ ప్యాట్రిక్ అనే ఒక వ్యక్తి ఉన్నారంటండి. ఆయన ఐర్లాండ్లో దైవజనులు. అయితే ఒకరోజు ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు క్రీస్తు మీవారు, క్రీస్తు నీలో ఉన్నాడు అనే ఒక మాటను చదువుతున్నప్పుడు ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయంట. ఆయనకు ఒక ప్రత్యక్షత కలిగిందంట. క్రీస్తు నాలో ఉన్నాడా, నేను క్రీస్తు వాడనా, క్రీస్తుని నేను ధరించుకుని ఉన్నానా, మరి నేను ఇంకా ఎందుకు ఇలాంటి కరువులో ఉన్నాను, నేను ఇంకా ఎందుకు అన్నింటికీ బాధపడుతున్నాను, అన్నింటికీ కురిగిపోతున్నాను అని ఆయన ఆలోచించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడంట, నువ్వు క్రీస్తుని ధరించుకో, క్రీస్తులో నువ్వు నిలబడు, క్రీస్తుతో నువ్వు నడువు అని పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయంట. అప్పటి నుండి ఆయన క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నా పైన ఉన్నాడు, క్రీస్తు నా చుట్టూ ఉన్నాడు, క్రీస్తు నా కుడి వైపున ఉన్నాడు, క్రీస్తు నా ఎడమ వైపు ఉన్నాడు. ఈ విధంగా అంట ప్రతిరోజు 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 ఆయన మెడిటేట్ చేయడం స్టార్ట్ చేశాడంటండి. కొద్ది రోజులకి ఏమైందంటే అంట, మరణించిన వారు కూడా తిరిగి లేవడం ప్రారంభించారంట. అనేక అద్భుతాలు ఆ ఐర్లాండ్లో జరుగుతున్నాయంట. ఈ విషయము ఆ నోట ఆ ఐర్లాండ్లో ఉన్న రాజు వద్దకు వరకు వెళ్ళిపోయిందంట. అయితే ఆ రాజు దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తి, అద్భుతాలు అంటే నమ్మనటువంటి వ్యక్తి. అనేక మార్లు ఈ యొక్క దైవజనుల గురించి ఆ రాజుగారి దగ్గర చెప్పినా సరే ఆయన నమ్మలేదంట. అయితే ఒకనొక దినమున ఒక వ్యక్తి ఈ యొక్క సెయింట్ ప్యాట్రిక్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు ఆ రాజు అన్నాడట, నువ్వు అనేక అద్భుతాలు చేస్తావంట కదా, మరణించిన వారు కూడా నీ యొక్క మాట ద్వారా తిరిగి లేస్తున్నారంట కదా, నిజమేనా అని అడిగినప్పుడు ఈ సెయింట్ ప్యాట్రిక్ అనే వ్యక్తి అంటున్నాడంట, అవును, క్రీస్తు నాలో ఉండి ఆ యొక్క మరణించిన వారిని తిరిగి లేపుతున్నాడు అని చెప్పాడట. అయితే నా కుమారుడు మరణించి 10 దినాలైంది, నువ్వు లేపగలవా అని వ్యంగ్యంగా అడిగాడంట. అడిగితే ఈ యొక్క వ్యక్తి అన్నాడట, సరే ఎక్కడ మీ కుమారుని పాతిపెట్టారు అని అడిగినప్పుడు ఆ కింద ఉన్నటువంటి మంత్రి ఆ సమాధుల దొడ్డికి తీసుకువెళ్ళాడట, సమాధులు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్ళాడంట. తీసుకువెళ్తే ఈ యొక్క దైవజనులు అంటున్నారంట, అది అంతా తవ్వి పైకి తీయండి ఆ కుమారుని అంటే, మొత్తము ఆ సమాధి అంతా తవ్వి ఆ యొక్క సమాధిలో పాతిపెట్టినటువంటి ఆ బాక్స్ని పైకి తీశారంట. తీసినప్పుడు ఆ బాక్స్ మూత ఓపెన్ చేసి ఆ కుమారుణ్ణి చూస్తూ ఈ యొక్క దైవజనులు ఇలాగ అంటున్నారు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నన్ను ఆవరించున్నాడు, క్రీస్తు నా యొక్క చుట్టూ ఉన్నాడు, నజరేడన యేసు నామంలో గెటప్ అని అన్నాడంట, నజరేడన యేసు నామంలో నువ్వు పైకి లే అని చెప్పాడంట. అన్న వెంటనే ఆ బాక్సులో మరణంతో ఒక నిర్జీవమైనటువంటి ఒక శవంగా పడి ఉన్న ఆ చిన్న కుమారుడు తిరిగి పైకి లేచాడంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం కదండి. ఆ సమయంలో ఆ ఐర్లాండ్లో ఉన్నటువంటి అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం జరిగిందంట. చూడండి, క్రీస్తు మీతో ఉన్నప్పుడు, క్రీస్తు మీలో ఉన్నప్పుడు ఎండిపోయిన మీ జీవితము తిరిగి మరలా ఉజ్జీవంలోనికి వెళ్తుంది. నిర్జీవమైనటువంటి మీ లైఫ్, మీ యొక్క బ్రతుకు తిరిగి మరలా ఉజ్జీవంలోనికి నింపబడుతుంది. మీ యొక్క జీవితంలో
కరువు లేమి అనేది లేకుండా ప్రభువారు పూర్తిగా మీ పరిస్థితులన్నింటినీ తారుమారు చేస్తారు. క్రీస్తు యొక్క ఆత్మని మీరు పొందుకుని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని మీరు పొందుకుని ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారడం అనేది మీరు గమనిస్తారు. విశ్వాసంతో మీరు పలుకుతున్నటువంటి ప్రతి మాట అది అద్భుతంగా మార్చబడుతుంది. మీ నోటితో చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా మీలో ఉన్నటువంటి క్రీస్తు వెళ్ళి ఆ యొక్క పరిస్థితులన్నీ మార్చి దానిని మీకు ఫలభరితంగా చేయడం అనేది మీరు మీ కనులారా చూస్తారు. కాబట్టి ప్రేమన సోదరి సోదరులారా, ఈరోజు మీరు క్రీస్తుని ఒక వస్త్రము వలె ధరించుకోండి. మంచి వస్త్రం వేసుకున్నప్పుడు మీకు అది ఎలాగ అందాన్ని ఇస్తుందో, ఒక సౌందర్యాన్ని మీకు ఇస్తుందో, అదే రీతిగా క్రీస్తు అనే వస్త్రాన్ని మీ అంతరంగ పురుషుడికి వేయండి. అప్పుడు మీరు శారీరకంగా, అంతరంగంగా, అంటే ఇహమందు పరమందు అన్ని రీతులుగా కూడా మీరు ఆశీర్వదించబడతారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రభువారు ఒక్కొక్కటిగా మారుస్తారు. అపవాది శక్తులన్నిటినీ మీ నుంచి దూరపరుస్తారు. మీ యొక్క బంధకాలన్నింటి నుంచి మీకు విడుదల దయచేస్తారు. ఎవరైతే ఆయనలో ఉంటారో వారు మరింతగా ఫలిస్తారంట, వారు మరింతగా ఆశీర్వదించబడతారంట. మీరు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, మీరు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో దేవుని యొక్క పరిమళభరితమైనటువంటి సువాసనలు మీ నుండి వెదజల్లుతాయి. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో దేవుడు ఆశీర్వాదాన్ని మీకు ఇస్తారు. కరువులో కూడా మీరు ఎలా ఏ విధంగానైనా ఫలిస్తారు. హల్లెలూయా. కరువులో కూడా మీరు మీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాన్ని పంచుతారు. కాబట్టి ప్రేమన సోదరి సోదరులారా, ఈ మాటను మీరు ఇంకా ధ్యానించండి, ఇంకా మెడిటేట్ చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. ఆయనలో ఉన్నప్పుడు మనము ఫలించే తీగల వలె ఉంటామంట, ఫలించే ద్రాక్షవల్లిగా మనం ఉంటామంట. ఫలించే జీవితాన్ని ప్రభువారు మనకి ఇస్తానంటున్నారు, సమృద్ధైన జీవితాన్ని మీకు ఇస్తానంటున్నారు. కనుక క్రీస్తుని ధరించండి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు పొందుకోనండి. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరి కోసము నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా ఎందు నిలిచిందునో, నేను ఎవరి ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అంటున్నావు ప్రభా. అవును ప్రభా. పరిశుద్ధాత్ముడా, మేము నీలో నిలిచి ఉండేలాగా, నువ్వు మాలో నిలిచి ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నా చుట్టూ ఆవరించున్నాడు అని అనుదినము కూడా మేము మెడిటేట్ చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా కష్టాలలో, మా శ్రమలలో, మా పోరాటాలలో కూడా ప్రభా నిన్ను కలిగి ఉండే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అపవాది యొక్క మాటలకు, అపవాది యొక్క తంత్రాలకు మేము లోబడిపోకుండా, మేము ఆ శోధనలో చిక్కుకోకుండా మెలకువగా ఉండి ప్రార్థించి నీ మాటలను ప్రకటించడానికి, మా చుట్టున్న వారికి జీవాన్ని దయచడానికి మాకు సహాయం చేయి. ఇక్కడ ఎంతమంది అయితే కరువులో, లేమిలో, అసంతృప్తిలో, అసమాధానంలో జీవిస్తున్నారో, నజరేయుడనే యేసు నామంలో వారందరినీ కూడా ఫలభరితమైనటువంటి జీవితాలను దయచేచున్నాం తండ్రి. ఫలించేవారిగా వారిని మార్చుచున్నాం ప్రభువా. ఇక మీదట నీవు ఫలించదువుగాక, ఇది మొదలుకొని నీవు ఆశీర్వదించబడదవు, ఇది మొదలుకొని నువ్వు దీవెనలతో నింపబడదువు అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. మరి ఇక్కడ ఉన్న వారందరి యొక్క అంతరంగ పురుషుణ్ణి మీరు ఉజ్జీవింపచేయండి ప్రభువా. వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. అపవాది యొక్క శక్తుల నుంచి వారిని దూరపరిచి ప్రభువా, మరి నీలో ఫలించి అభివృద్ధి చెందే విధంగా నీవే సహాయం చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడనే యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడం, లైక్ చేయడము అసలు మర్చిపోకండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ని మీరు షేర్ చేయండి. తద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.